నమస్తే. ఈ మధ్య ఒక నవల రిలీజ్ అయింది, 500 పేజీల కంటే ఎక్కువే ఉంటుంది. దాని నిండా ఎన్నో ఎంతోమంది మహిళలు వాళ్ళ జీవితాలు, వాళ్ళ పోరాటాలు, వాళ్ళ మానసిక సంఘర్షణలు కనిపిస్తాయి మనకి. అండ్ ఎంతోమంది మనం వెంటాడుతూ కూడా ఉంటారు, అయినా కూడా 1 మంత్లో రీప్రింట్కి వచ్చింది. 500 పేజీల నవల 1 నెల రోజుల్లో రీప్రింట్కి రావటం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఆ ఘనత సాధించిన నవల నీల. ఆ నీలని రాసిన రచయిత్రి మల్లీశ్రు గారు. నమస్తే అండి. నమస్తే అండి. జాజిమల్లి, మల్లీశ్రు కంటే కూడా నన్ను అట్రాక్ట్ చేసిన పేరు జాజిమల్లి. ముందుగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఈ మధ్యకాలంలో ఏ నవలకి దక్కిన కీర్తి దక్కింది? నీల నవలకి. సో ముఖ్య ముందు మీ నవల గురించి మాట్లాడే ముందు నాకు మీ పేరు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మల్లీశ్రీ మీ పేరు అండ్ జాజిమల్లి మీ పెన్ నేమా? అవునండి. అంటే యాక్చువల్గా నాది పెట్ నేమ్ జాజి అని మా నాన్నగారు పెట్టినటువంటి పేరు. మల్లీశ్వర్లోంచి మళ్ళీ తీసి జాజి అనే పెట్ నేమ్కి తగిలించి జాజిమల్లి అని. యాక్చువల్లీ నాది ఒక బ్లాగ్ ఉంది, 2008 నుంచి నేను ఆ బ్లాగ్ నడుపుతున్నా. ఆ బ్లాగ్ పేరు జాజిమల్లి. జాజిమల్లి. సో ఆ పేరు వినగానే అసలు ఒక సాఫ్ట్ గా అనిపిస్తుంది. ఇది ఒక చాలా ఒక మంచి అందమైన అనుభూతి కలుగుతుంది. నిజానికి జాజి అన్న పేరుకి కూడా చిన్న ఉదాహరణ మీకు చెప్పాలి. ఆ పేరు మా నాన్నగారు పెట్టినటువంటి పేరు. మేము 4 ఆడపిల్లలం. ఆ కాలంలో 4 ఆడపిల్లల్ని పెంచడం అనేది ఎంత కష్టమైన విషయమో మీకు తెలిసిందే. జాజి అనే పేరు పెట్టినప్పుడు మా బంధువుల్లో ఒక ఆమె ఒక రోజున అడిగారంట మా నాన్నగారికి, మీ అమ్మాయి నల్లగా ఉంటుంది కదా, తనకి జాజి అని ఎలా పెట్టావో, జాజి అంటే సుకుమారంగా తెల్లగా ఉండాలి కదా అంటే. నేను అప్పుడు అక్కడే ఉన్నా, నాకు చాలా బాధ వేసింది. నేను చాలా అంటే రంగుకు సంబంధించిన కామెంట్ నన్ను చాలా హర్ట్ చేసింది. అది మా నాన్నగారు చూశారు. అప్పుడు నా మొహం చూసి ఆయన ఒక మాట చెప్పారు, జాజి అంటే సన్న జాజనో విరజాజనో కాదు, జా అంటే జాబిలిలోని చల్లదనం, జి అంటే జిలేబిలోని తీయదనం కలిపి జాజి అని మా అమ్మాయికి పెట్టుకున్నాను అని. అంటే అన్నేళ్ల కిందట ఒక తండ్రి, ఒక మగ వ్యక్తి వాళ్ళ కూతురు గురించి అంత అద్భుతమైనటువంటి, బహుశా నా తొలి పోయిట్రీ అదేనేమో, మా నాన్నగారుదే నేను విన్న మొదటి కవిత అని నేను అనుకుంటా. అంటే జాబిలిలోని చల్లదనం, జిలేబిలోని తీయదనం కలిసి మా జాజి అని ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏది ఉందో. అంటే మా నాన్నగారు ఆడపిల్లల్ని ఎట్లా చూశారు ఆ కాన్ఫిడెన్స్లోంచి. అంటే ఆ పేరు వెనక చరిత్ర నేను ఎందుకు చెప్పానంటే, ఒక చిన్న సంఘటనే మీకు ఎంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది, ఒక తండ్రి ఇచ్చిన ఆ భరోసా మిమ్మల్ని ఎక్కడ దాకా తీసుకొచ్చింది అన్నది. ఆ పేరు దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు కూడా మేము ఊరెళ్తే ఆయన మమ్మల్ని స్కూటర్ మీద అక్కడ వరకు వచ్చి పదిలంగా తీసుకెళ్తారు. అంటే ఒక వ్యక్తి మనకు అట్లా అండగా నిలబడడం అనేది మనకు ఎంత విశ్వాసాన్ని పెంచుతుంది. అండ్ నిజంగానే మీ నాన్నగారు అన్నట్టు మీరు అంతే చల్లదనంతో ఉన్నారు, అండ్ మీ మాటలు కూడా అంత తీయగా కూడా ఉంటాయి, అండ్ మీ రచనలు కూడా అలాగే ఉన్నాయి. థ్యాంక్ యూ. సో ఆ స్పిరిట్ అక్కడ ప్రతి చోట కనిపిస్తుంది. నాకు ఎప్పుడు ఆశ్చర్యంగా ఒకటి అనిపిస్తుంది అండి, నేను మల్లీశ్వరి అనే పేరు చూసినప్పుడు, లైక్ మీ నీలాది చూసినప్పుడు, లైక్ చాలా పవర్ఫుల్గా అనిపించింది నాకు. నేను అంటే ముఖ్యం మీతో నాకు నేరుగా పరిచయం లేదు కాబట్టి నేను చూసినప్పుడు చాలా ఆ పదాలన్నీ అంటే లోపల నవలంతా కూడా చాలా బాంబులాగా పేలుతాయి అక్షరాలు లేదా ఇవన్నీ అని. కానీ చాలా కఠినమైన విషయాల్ని లేదా చాలా అంటే గట్టిగా చెప్పే విషయాలు కూడా చాలా సున్నితంగా చాలా నేరుగా చెప్పారు మీరు. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే లైక్ సున్నితంగా కానీ ఫర్మ్గా గట్టిగా చెప్పారు. సో అది మీరు కావాలని చేశారా, లేకపోతే అట్లా, లేదా మీ శైలి అదా? అది బహుశా నా వ్యక్తిత్వం నా శైలి అవుతుందని అనుకుంటున్నాను నేను. అంటే నా వ్యక్తిత్వం కూడా అదే. అంటే నేను చాలా స్ట్రాంగ్గా, నేను నమ్మిన విషయాల్లో చాలా ఫర్మ్గా ఉంటా, చాలా స్ట్రాంగ్గా ఉంటాను. అట్ ద సేమ్ టైం నేను ఎక్కువ పోట్లాడడం అది అట్లా, అంటే పోట్లాడకూడదు అన్న ఉద్దేశం కాదు. నా వ్యక్తిత్వం ఆ రకంగా ఫ్రేమ్ అయినటువంటి వ్యక్తిత్వం. అంటే విప్లవం ఎప్పుడు చాలా శబ్దం చేస్తూనో లేకపోతే చాలా దడదడలాడుతూనో అట్లా ఉంటేనే రాడికల్ అనేది చాలా సందర్భాల్లో మనం వింటాం. అంటే ఎవరైనా స్త్రీ చాలా డేరింగ్ డాషింగ్గా ఉంది, అట్లా గట్టిగా మాట్లాడుతుంది అని చెప్తారు. అంటే ఆ రాడికల్నెస్ అనేది అంతరంగానికి సంబంధించింది ప్రధానంగా. అంటే బాహ్యంగా అది మనం చాలా యాక్టివ్నెస్ పైకి కనిపించే యాక్టివ్నెస్సే విప్లవం ఏం కాదు, చప్పుడు చెయ్యని విప్లవాలు ఉంటాయి చాలా. అది సాహిత్యంలోకి నిశ్శబ్దమైన విప్లవం, నిశ్శబ్దమైన విప్లవం అనుకోవచ్చు. ఆ నిశ్శబ్దమైన విప్లవాలు కూడా ఉండాలి. అట్లా అని చాలా స్ట్రాంగ్గా పైకి గట్టిగా మాట్లాడే స్త్రీల మీద నాకేం తక్కువ అభిప్రాయం ఉండదు. నా స్వభావం నా శైలిగా టర్న్ అయిందని నేను అనుకుంటా. అందుకే ఆ నవల చాలా విషయాలు చాలా చర్చించ, చాలామంది ఒప్పుకోని విషయాలు కూడా
సమాజంలో అంటే మన మన జీవితంలో ఉండే ఒక వాస్తవికత అట్లాగే ఉంటుంది, దాన్ని నేను తీసుకురావాలనుకున్నాను. మీరు నీలని ప్రధాన పాత్రగా తీసుకున్నారు, నీల జీవితాన్ని కంప్లీట్ గా చెప్పారు, కానీ నీల జీవితం చుట్టూరు అల్లుకున్న పాత్రలు ఉన్నాయి కదా, ఒకటి రెండు లేవు. అంటే మహిళ పాత్రని ప్రధానంగా తీసుకున్నాడు, ఒక పాత్రను ప్రధానంగా తీసుకున్నప్పుడు ఆ పాత్ర పోరాటం, ఆ పాత్ర జీవన గమనం, తను ఎంతవరకు సాగింది అండ్ తను సాగించిన ప్రస్థానం ఏంటి, ఇవన్నీ వస్తాయి. కానీ మీ దాంట్లో చూస్తే ఆ పాత్ర ప్రధానంగా పాఠకుడు మధ్యలో నిలిచిపోతుంది. కానీ మీ నీలం చూస్తే పరంజ్యోతి లాంటి పాత్రలు, చంద్రగళలు, వసుంధర, చాలా మంది, ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది మహిళలు, అంటే చాలా మహిళా పాత్రలు మనసుకు అత్తుకునేలా ఉంటే వాళ్ళందరికీ ఒక కథ ఉంది. అవును, అంటే నేను దీనికి ఒక ఈ మధ్య ఏదో పేపర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అంటే దీనికి ఒక ప్రత్యేకమైన శైలిని నేను అల్లుకున్నాను. అంటే నీల ప్రధాన, చాలా మంది ఏమనుకుంటారంటే నీల శీర్షిక ఉంది కాబట్టి నీల హీరోయిన్ అని అనుకుంటాను. కానీ నేను ఒక ఒక 10 రేకుల పువ్వు లాంటి ఒక నిర్మాణాన్ని దానికి తీసుకున్నా. అంటే నీల ఒక తొడిమి వద్ద మొదలై ఇట్లా ఆ లోపల పరిమళం పుప్పొడిలాగా నీల పాత్ర ఉంటే ఆ చుట్టూ ఉన్న పెటల్స్ ఉంటాయి కదా, ఆ రేకుల్లాగా ఒక ఆ 10 మంది స్త్రీలు మీరు చెప్పిన పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ 10 మంది స్త్రీల పాత్రల్ని అట్లా ఒక నిర్మాణంలాగా తీసుకొచ్చి అవి ఇట్లా వికసించాలి. అంటే స్త్రీలు ఎప్పుడు ఒకలాగా ఉండరు, ఒకే స్వభావంతో ఉండరు, వివిధ స్థాయిల్లో వివిధ రకాలుగా స్త్రీలు ఉంటారు. కాబట్టి ఆ వివిధ రకాల స్త్రీలు ఆ ఒక అందరూ స్త్రీ అనేటువంటి ఒక నిర్మాణంలోకి తీసుకురావడం అనే ఒక ప్రత్యేక శైలిని నేను అందులో చేస్తాను. అందుకే నీల ఒక్కతే మనకి చాలా మంది అన్నారు నీల మాకు నచ్చలా, మాకు సంపూర్ణ నచ్చింది, లేదా మాకు ఆరంజ్యోతి నచ్చింది. అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే హీరోయిన్ అంటే అట్లా డామినేటింగ్ ఉండాలి, ఆమె గురించే మాట్లాడాలి అనుకుంటాం. నేను అది కావాలనే బ్రేక్ చేశాను. అండ్ మీరు సంపూర్ణ పాత్రను కూడా చిన్నప్పుడు అతి బహిస్త్రాలుగా చూపించారు, ఎక్కడో తన నీళ్ళెళ్ళి తనకి సాయం చేసి అండ్ అతి అదే సంపూర్ణని మీరు ఒక రోజున అట్లా సొసైటీలో అట్లా నిలబడి నీళ్ళకి చేయందించి నేను ఉన్నానని భరోసా ఇచ్చేదానిలాగా చూపించాను. అట్లా 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 ఉన్న స్త్రీలను నేను చూశాను. అంటే చిన్నప్పుడు చాలా భయంగా, అంటే ఒక అవకాశం అనేది స్త్రీని ఎంత ఎదిగిస్తుంది, ఓకే, అంటే అది ఏ ఎదుగుదలైనా కావచ్చు, ఆవిడ నమ్మిన ఎదుగుదల. అంటే రాజకీయాల్లోకి వెళ్ళాలి, దానికోసం తను చేసిన అంటే తనకు వచ్చిన అవకాశాలను తను ఎట్లా వాడుకుంది, ఆ వాడుకున్న అవకాశాలను మనం ఒప్పుకుంటామా లేదా వేరే విషయం. అంటే చిన్న అవకాశం వస్తే వాళ్ళు ఎంత ఎదగగలరు అన్నది చూపించడానికి సంపూర్ణ పాత్ర నేను తీసుకున్నాను. అండ్ మీ నవలలో నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే పచ్చదనాన్ని చూపించారు, అంటే అందరినీ మంచివాళ్ళని చూపించారు. ఎక్కడో పరిసి లాంటి పాత్రని మీరు చూపించినా కూడా పరిసి బాధను కూడా మళ్ళీ మీరు సమర్థించారు. తను అంటే కూతురు దృష్టిలో ఒకవేళ నాన్న ఇందుకోసం అమ్మని చంపాడేమో, ఇందుకోసం నాన్న బాధపడ్డాడేమో అని మళ్ళీ మీరు ఒక పాజిటివ్ నోట్తో మళ్ళీ పాట కూడా మొదలే వేశారు. సో అంటే ఒక స్టేజ్కి వచ్చాడు పరిసి మీద కూడా తన అంటే భార్యను చంపిన పరిసి మీద కూడా ఒక చిన్న మనకి జాలి అనేది ఒకటి ఏర్పడేలాగా చేశారు. మీరు జీవితమే అట్లా ఉంటుంది నేను గ్రహించినంత మేరకు. అంటే ఎవరు దుర్మార్గంగా ఉండరు, మనం పూర్వకాలంలో చూస్తాం విలన్ అంటే పూర్తి విలన్ లక్షణాలతోనే ఉంటారు, లేదా ఆర్చిటైప్స్ అంటాం మేము సాహిత్యంలో చదువుకున్నప్పుడు. అయితే బాగా అంటే మంచి సుగుణాలతో ఉండడం లేదా చాలా చెడ్డగా ఉండడం ఇట్లా ఉండదు, మనం ఎవరం అట్లా ఉండం. ఎంత గొప్ప వ్యక్తులు అని చెప్పాం, గాంధీజీలోనే చాలా లోపాలని చాలా మంది మాట్లాడారు, మహాత్మా గాంధీలో ఉన్న లోపాలు. అంటే ప్రతి ఒక్కళ్ళల్లో లోటుపాట్లు ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది. మీరు తప్పుగా చూపించారు, పరిస్థితుల వల్లే మనుషులు అట్లా మారుతారు ఏదైనా కానీ. అది చెప్పడానికి ఇప్పుడు నేలలో కూడా చాలా లోపాలు ఉంటాయి, నేలలో చాలా సుగుణాలు ఉంటాయి, ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది దాన్ని బట్టే మనుషులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటాం. అట్లాగే రావాల్సిన దాని మీద రావాల్సినంత కోపం రావాలి, రావాల్సిన దాని మీద రావాల్సినంత ప్రేమ కూడా మనుషులకు రావాలి. సో రెండు రాకపోయినా కూడా తప్పే అని మీరు నవల్లో చెప్పారు. అవును. అండ్ మీ నవల్లో ముఖ్యంగా ఉద్యమాలు కూడా పాత్ర ఒక పాత్రలుగా ఉన్నాయి. అంటే ఉద్యమాలు కూడా నడిచే మనతో పాటు, అంటే సార ఉద్యమం దగ్గర మొదలుపెట్టి మీరు విశాఖపట్నం దాకా కూడా, అక్కడ ఏలూరు నుంచి విశాఖపట్నం దాకా వివిధ ఉద్యమాలను మీరు స్పృశిస్తూ వచ్చారు. అండ్ హైదరాబాద్ లో కూడా అండ్ ఆ స్లమ్ ఏరియాస్ లో కానీ లేదా అణగారిన వర్గాల్లో ఉండే ఆ పెయిన్ని దాని అంతటిని చూపించడానికి ప్రయత్నించారు. అంటే మీరు ఈ నవల రాయాలనుకున్నప్పుడే ఈ ఉద్యమాలు నేను ఈ నవల్లో భాగంగా చేయాలనుకున్నారా, లేకపోతే మీరు చూసిన పరిస్థితులు మిమ్మల్ని అలా ప్రభావితం చేశాయా? అంటే నేను పెరుగుతూ వస్తున్న దశలో నాతో పాటు సమాజంలో వచ్చిన ఉద్యమాలు, నాతో పాటే జరుగుతున్నటువంటి ఉద్యమాల ప్రభావం నా మీద ఉంది, నేను చూస్తూ పెరిగే వాటిని. అంటే చిన్నప్పుడు ఏలూరులో ఉన్నప్పుడు నేను అందులో భాగమై చూడాల, అవుట్సైడర్గా చూసి. ఇప్పుడు కూడా నవల ఉద్యమాలకు అవుట్సైడర్ వ్యాఖ్యానమే, బయట నుంచి చేసిన వ్యాఖ్యానమే. నా ఉద్యమాల లోపల వ్యక్తిగా నేను నవలు రాయాల, ఉద్యమాలకు బయట నిలబడి నేను దాన్ని రాసాను.
నాతో పాటు నేను సారా వ్యతిరేక ఉద్యమాన్ని మా గ్రామ సీమల్లో తొలి రోజుల్లో అంటే వ్యతిరేక ఉద్యమం రావడానికి ముందే జరిగిన పోరాటాలను చూసాను, చైతన్యాన్ని చూపించాను, అది చూశాను. అట్లా జూట్ మిల్ పోరాటం చూసాం, గంగవరం పోర్టు పోరాటాలు చూసాం. అట్లా వరుసగా జీవితంలో నేను చూసుకుంటూ వస్తున్నటువంటి దాన్ని నవల్లోకి తీసుకొచ్చా. అవుట్ సైడర్గా చూసినప్పుడు ఉండే పరిమితులు ఉంటాయి నాకు, అట్లాగే ఇన్సైడర్గా ఉన్నప్పుడు దానికి ఉండే పరిమితులు కూడా దానికి ఉంటాయి. కాకపోతే ఇన్సైడర్గా మరింత బలంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఉద్యమాలనే చెప్పడం నా ఉద్దేశం కాదు. ఆ ఉద్యమాలు స్త్రీ పురుష సంబంధాలని, అంటే ఆ ఉద్యమాలు ఇచ్చిన చైతన్యం సమాజంలో ఆడమగ సంబంధాలను ఎట్లా మార్చినాయి. మీరు అంటే కొన్ని సంవత్సరాల్లో కూడా ప్రస్తావించారు, 1997 కానీ 85 అని కానీ, అంటే కావాలని, అంటే ఆ ఫేజ్ ఎంత మార్పు తీసుకొచ్చింది సమాజాలను చూపించడానికి చేశారు. అంటే అవి ఒక ప్రత్యేకమైన మార్పులకి లోనైనటువంటి సందర్భాలు. ప్లస్ ఆ ఊరు ఆ ఇయర్ చెప్పడం వల్ల అది బాగా పాఠకుడి మైండ్ మీద ఆ ప్రభావాన్ని చూపించే ఇయర్గా ఉంటుంది అన్న దృష్టితో అట్ట విభాగం చేసి పెట్టాను. ముఖ్యంగా నాకు ఒకటి అనిపించిందండి, మీ నీళ్ళ చదువుతున్నప్పుడు నీళ్ళకి అందరూ మంచి వ్యక్తులే తారసపడ్డారు, అందరూ తనకు సహాయం చేశారు, తన ప్రయాణాన్ని కాస్త సులువు చేశారు. అక్కడ వసుంధర పాత్ర అవ్వచ్చు, సదాశివ పాత్ర అవ్వచ్చు, వాళ్ళ అమ్మగారు అవ్వచ్చు, సదాశివ వాళ్ళ అమ్మగారు నాన్నగారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నిజానికి ఒక స్త్రీకి అంత పాజిటివ్ సపోర్ట్ కనుక సొసైటీ నుంచి దొరికితే, లేదా ఒక్క వ్యక్తి దగ్గర దొరికితేనే మార్పు చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా మారగలుగుతుంది, చాలా కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతుంది. ఇంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అయితే ఫాస్టర్ దగ్గర నుంచి కానీ ఎవరైనా అవ్వచ్చు, ఇవి ఉంటే ఆ జీవితం డెఫినెట్ గా వికసిస్తుంది కదా. అంటే నేను అనుకోవడం, అది నేను ఒకటి రెండు చోట్ల కూడా ఇది ఒక విమర్శ లాగా విన్నా, మీరు దాన్ని పాజిటివ్ టోన్ తో చెప్పారు. అంటే నీలకి జీవితంలో అందరూ మంచి వాళ్లే తారసపడ్డారు కదా అని నేను ఎందుకో దాన్ని అంగీకరించే విషయంగా అనిపించట్లేదు. మీరు చాలా పాజిటివ్ టోన్ తో చెప్పారు, అదేమి వ్యతిరేకంగా చెప్పలేదు. కొంతమంది ఒక విమర్శగా దాన్ని మాట్లాడారు. అంటే నీల జీవితంలో సాయం ఒక స్థాయిలో పొందగలిగింది అంటే అది పాస్టర్ మామయ్యల వద్ద అది ఆమె పొందినటువంటి సాయం. ఆ తర్వాత తన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో మనుషులు ఎదురవుతారు, చాలా మంచి మనుషులు ఎదురవుతారు. ఆ మంచి మనుషుల వద్ద సాయాన్ని పొందడానికి అమ్మాయి సంకోచించలే, అంటే తను అడిగింది. నేను అందులోనే నాకు సరిగ్గా గుర్తులేవు కానీ కొన్ని వాక్యాలు కూడా రాశాను. అంటే ఎవరి దగ్గర నుంచి అయినా సాయం చేయడానికి, సాయం తీసుకోవడానికి మనం వెళ్ళడము అంటే మన మీద మనకు విశ్వాసం ఉండడం. అంటే వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులే మనుషుల వద్ద నుంచి సాయాన్ని తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిరిగి చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి. కాబట్టి నీళ్ళు అట్లా తీసుకుంది ఆ సాయాన్ని. అంటే ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తి మాత్రమే ఎదుటి వ్యక్తి సాయం తీసుకోగలుగుతారంటారు. అంటే సాయం తీసుకోవడానికి కూడా మనం నమ్మాలి ఎదుటి వాళ్ళని. అంటే వాళ్ళు మనకేమి దయాదాక్షిణ్యాలతో ఇవ్వడంలో అది మానవ సహజమైన విషయం. ఒక మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకో మనిషి సాయాన్ని, వాళ్ళు మనకు సాయం చేస్తారు అని మనం నమ్మడం, అంటే వాళ్ళు మనుషులని మనం నమ్మడం, మానవత్వం మీద నమ్మకం ఉండడం. ఇప్పుడు అట్లాగే నీల ఎప్పుడు అట్లా ఏమి ఇతరుల మీద ఆధారపడిన మనిషి కాదు. అమ్మాయి సంపూర్ణ దగ్గరికి వెళ్ళిందంటే సంపూర్ణ తాలూకా కుటుంబ బాధ్యత అంతా అమ్మాయి తీసుకుంది. అమ్మాయి బయట జీవితంలోకి వెళ్ళినప్పుడు చేస్తూ ఉంటుంది. అంటే ఒక ఒక మ్యూచువల్ గా ఉండేటువంటి స్థితి అట్లా ఉంటుంది. అంటే అమ్మాయి తన ఎదుటి వాళ్ళకి ఏం చేయగలదో అది చేస్తుంది, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోగలదో అది తీసుకుంటుంది. అంతే తప్ప అమ్మాయికి జీవితంలోనే మంచి మనుషులు ఎదురయ్యారు, అందరికీ అట్లా మంచి మనుషులు ఎదురవ్వాలి. అమ్మాయికి జీవితంలో ప్రసాద్ ఏం మంచి మనిషి కాదు. అంటే ప్రసాద్ మంచి మనిషి అయి ఉండొచ్చు, కానీ ప్రసాద్ వల్ల వచ్చిన సమస్య అమ్మాయిది ఏం మంచిది కాదు. అంటే ప్రసాద్ నుంచి వచ్చిన సమస్య అమ్మాయికి చాలా 17-18 ఏళ్ల పిల్లకి, ఇంకొక పెళ్ళై కొత్త ఆశలతో వచ్చినటువంటి అమ్మాయికి, తల్లిదండ్రులు ఇద్దరూ లేనటువంటి అమ్మాయికి ప్రసాద్ సరళ రూపంలో వచ్చిన సమస్య అతిపెద్ద సమస్య. అండ్ కానీ ముఖ్యంగా దాంట్లో ఒక చాలా అంటే ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటంటే, తను చాలా గట్టిగా నమ్ముతుంది ఈ వివాహ వ్యవస్థని, లేదా ఈ వివాహాన్ని నేను నిలబెట్టుకోవాలి, అమ్మ చేసిన తప్పు నేను చేయకూడదు, ఒక వ్యక్తితోనే నా జీవితం అన్న తను అనుకున్నప్పుడు తను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతుంది. ఒకే ఒక్క క్షణంలో ఇంక నాకు అక్కర్లేదు, ఇది నాది కాదు, నాకు అక్కర్లేదు అని వసంధరతో చెప్పినప్పుడు తను ఒక మాట అంటుంది, నేను నిర్ణయం తీసుకున్నాను, ఆచరించాను, ఇంక దీని గురించి ఆలోచించేది లేదు. ఈ క్షణం వరకు నేను ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నాను, కానీ నిర్ణయం తీసుకున్నాను. ఇలా మీరు నవల్లో కొన్ని చాలా మంచి అంటే చాలా అలా నోటెడ్ గా ఉండిపోయేలాంటి చాలా మాట్లాడారు, చెప్పారు దాంట్లో. అండ్ ముఖ్యంగా ఒకటి ఉంటుంది, ఎదగడం అంటే అంతరంగం ఎదగడం, మనిషి బయట కాదు అని ఒకటి.
తర్వాత ఒక చోట నీల క్యారెక్టర్ చెప్తుంది, నేను డిజర్వ్ అయ్యున్నాను అంటే ఆనందంగా ఉండటానికి మంచి ప్రేమకి హాయిగా సంతోషంగా బతకడానికి. అంటే చాలా మంది నాకు తెలుసు ఏ ప్రశ్న వస్తుందంటే, ఇన్ని కష్టాలు పడిన అమ్మాయి మళ్ళీ సదాశివ దగ్గరికి వెళ్ళి అంత హాయిగా ఉద్యమాలను వదిలేసి వదిలేసి ఎందుకు ఉండాలి అనే ప్రశ్న నేను ఫేస్ చేస్తాను ఒక రచయితగా అన్నది నాకు తెలుసు. అయితే నేను ఒకటే వేసుకున్నా, సంపూర్ణ అడుగుతుంది ఒకసారి, ఏ మనం ఎప్పుడు మురికిగుడ్డలు వేసుకునే ఉండాలా, మనం ఎప్పుడు అట్లా మురికిగానే బతకాలా, మనం ఎందుకు హాయిగా బతకూడదని. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్న వాళ్ళు త్యాగాలు చెయ్యరు, ఎప్పుడు దిగువ తరగతి నుంచి వచ్చే స్త్రీలే త్యాగాలు చెయ్యాలా, ఎప్పుడు వాళ్లే ఉద్యమ కార్యకర్తలుగా ఉండాలా, వాళ్లే ఎప్పుడు ఉద్యమాలు నిర్మించాలా, అంటే బాగా బతకడానికి అర్హత ఎందుకు ఉంటుంది అని అమ్మాయి చెప్తుందంటే, నా గొప్ప వల్ల కాదు, నేను ఇంతవరకు బాగా బతకలేదు కాబట్టి, నేను చాలా లేమిలో ఉన్నాను కాబట్టి నేను బాగా బతకడానికి అర్హత నాకుంది అని చెప్పి. అది తను ప్రత్యేకంగా తన మానసికంగా ఆనందం అంటే తృప్తిని లేదా తన జీవితం మీద తనకుండే ఒక హక్కుని తను పొందటంగా కూడా తీసుకుంది. లైక్ నేను సంతోషంగా ఉండడానికి అన్ని రకాలుగా అర్హురాలి అనేది తను తీసుకుంది. అలాంటి పాత్ర మీరు ఎప్పుడైనా చూసారా, మీ నిజ జీవితంలో ఎప్పుడైనా మీకు ఎదురుపడిందా అలాంటి పాత్ర? అంటే కొంతమంది, అంటే చాలా షేడ్స్ ఉన్న పాత్ర, చాలా రేర్గా ఉండే పాత్ర కూడా నీల. నీల పాత్రలో ఒక 80% 90% నేను జీవితాల్లో చూసిన పలు స్త్రీల జీవితాల్లో సారంగా అమ్మాయిని చూసిస్తే ఒక 10% చిన్న ఆదర్శం ఉంటుంది. అంటే రచయితకి కొన్ని ఆశలు ఉంటాయి కదా, ఇట్లా ఉంటే బాగుండు. నాకు తెలిసి మీ సదాశివ పాత్ర అలా మీ ఆశలోంచి వచ్చిందనేమో, ఎందుకంటే రియల్ లైఫ్ లో మనం చాలా తక్కువ మందిని చూస్తాం అలాంటి క్యారెక్టర్ని. సదాశివ పాత్ర ఒక ఒక 50% ఒక వాస్తవ జీవితంలో నేను చూసిన వాళ్ళైతే ఒక 50% ఆదర్శం, అట్లా ఉంటే బాగుండు. చాలా ఆదర్శంగా రాజేశ్వరిని సృష్టించాడంటారు. నేను నాకు ఆదర్శంగా ఇట్లా మగవాళ్ళు ఇట్లా ఉంటే బాగుండు అనే ఊహల్లోంచి అట్లా ఉన్న వాళ్ళని ఒకళ్ళిద్దరిని చూసి నేను సృష్టించిన పాత్ర సదాశివ. పరదేశి అండి, ఆ పరదేశి పాత్ర ఒక సాధారణమైనటువంటి మామూలు జీవితంలో బాగా చదువుకుని ఉన్నతంగా ఆలోచించగలిగిన స్థాయి వ్యక్తులు, సమాజం పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తులు, ఆ వర్గం కూడా ఉన్నది. వాళ్ళకి సింబల్గా పరదేశ పాత్రను తీసుకున్నాను. అండ్ ముఖ్యంగా పైడమ్మ అనే పాత్రని ఎందుకు నవల అయిపోయినా కూడా మనల్ని వెంటాడుతుంది, అంటే మీరు చాలా ఎక్కువ ప్రేమతో ఆ పాత్రను తీర్చిదిద్దారేమో అనిపించింది. నేను చాలా ప్రేమిస్తాను మత్స్యకార స్త్రీలని. అంటే ఇంకా అసలు మన నాకు చెప్తున్నప్పుడు కూడా చాలా అసలు అంటే ఆ సంతోషం అనేటువంటిది, అంటే వాళ్ళని చూస్తే వాళ్ళ జీవితంతో వాళ్ళు చేసే పోరాటం అసలు వాళ్ళ ఫిలాసఫీ అండి. సముద్రాన్ని తమతో లింక్ చేసుకుంటూ వాళ్ళు చేసే ఫిలాసఫీ ఉంటుంది. నేను చాలామందిని చూశాను, మత్స్యకార గ్రామాలకు నేను తిరిగాను. అప్పుడు వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత అసలు వాళ్ళ నూరుబెట్టుకు బతకడం అంటారు చూసారా, వాళ్ళ కష్టాలను అట్లా ఎదురెదడానికి వాళ్ళు నూరుబెట్టుకు బతుకుతారు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. వాళ్ళ జీవితంలో చాలా చైతన్యం ఉంటుంది, చాలా గొప్ప. అంటే మత్స్యకార జీవితాలు కూడా మనకి చాలా కొత్తగా కూడా ఉంటాయి. మనం ఆ ప్రాంతాలకు సముద్రంతో లింక్ ఉండడం, వాళ్ళు వ్యాపారం చేసే విధానం, అదే వాళ్ళు చేపలు తీసుకొస్తే వీళ్ళు అమ్మటం, వీళ్ళు అమ్మడం, ఆ గడిసరితనం ఉంటుంది. మనం అసలు ఒకసారి చేపల మార్కెట్కి వెళ్ళి వాళ్ళు మాట్లాడే భాష వింటే చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు డీల్ చేసే విధానం. అందుకని ఆ పైడమ్మ పాత్ర అంటే నాకెందుకో కొంచెం అనిపించింది, కొంచెం తగ్గిస్తే బాగున్నా అని అనుకున్నా నవల సైజ్ నిడివి పెరుగుతున్నప్పుడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంకేదైనా తీసేయచ్చు, కానీ పైడమ్మ పాత్ర అట్లా ఉండాల్సిందే. పైడమ్మకి నీలకి పరదేశికి ఒక చిన్న అనుబంధాన్ని మీరు చెక్క. అండ్ మీ నవల్లో నాకు చాలా బ్యూటిఫుల్ గా అనిపించిన ఒక విషయం ఏంటంటే, పరదేశిని మళ్ళా కలిసినప్పుడు తను చేయి పట్టుకుని, అంటే తప్పిపోయిన సంతలో తప్పిపోయిన తర్వాత అమ్మ దొరికితే ఎట్లా పిల్ల చేయి పట్టుకుంటుంది అలా పట్టుకుంటుంది అన్నట్టు మీరు రాశారు. అంటే ఒక అత్యున్నతమైన ప్రేమని, ఒక అద్భుతమైన ప్రేమని, అంటే ఒక శారీరక వాంఛతో సంబంధం లేని, అలాగే కలిసి బతకాలనే ఆశతో సంబంధం లేని ఒక ప్రేమను చూపించారనిపించింది. అంటే అమ్మాయి పరదేశిని వదులుకోవడం, వదులుకున్నప్పుడు అమ్మాయి జీవితంలో చిన్నప్పుడు రాసుకున్న 3 సూత్రాలు ఉన్నాయి కదా, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో వాళ్ళతోనే ఉంటా, ఒక్కళ్ళతోనే ఉంటా అనే నియమం. అమ్మాయికి ప్రసాద రూపంలో 3వ వ్యక్తి రావడం వల్ల వచ్చిన సమస్య. అప్పుడు అమ్మాయి చాలా భయపడి ఉన్న స్థితి, అంటే మళ్ళీ ఇంకోసారి ఫైట్ చేయాలా, ఇంకొక ఈ పరదేశి జీవితంలో కూడా ఇంకో అమ్మాయి ఉంది, మళ్ళీ ఇది ట్రయాంగిల్ స్టోరీ అవుతుందా అనే భయం కొద్దీ జార విడుచుకున్నటువంటి వ్యక్తి. మనిషిని జార విడుచుకున్నా మనసు లోపల ఉండినటువంటి ఇష్టాలు అవి పోవు. నీల ప్రేమించిన మొదటి వ్యక్తి కూడా, తను తొలిసారిగా ప్రేమించిన వ్యక్తి కూడా. కాబట్టి ఆ కన్సర్న్, అంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చినప్పటికీ కూడా ఆ కన్సర్న్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి పోలేదు. కాబట్టి అతను వివాహం చేసుకోకుండా ఉండడము, అలా ఉండిపోవడం, అంటే ఈ అమ్మాయి గురించి కాకపోయినా అతను అట్లా ఉండిపోతాడు కదా,
అతని తండ్రి కూడా మరణించడం, ఆ పరిస్థితి అవన్నీ చూసినప్పుడు ఒక ఇష్టసఖి ఎట్లా మనసులో భావిస్తుందో మీరు ఆ చెప్పిన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఆ సందర్భంలో వాడాను. మీరు 5½ ఏళ్ళు రాశారన్నారు ఈ నవల, 5½ ఏళ్ళు ఎందుకు పట్టిందండి? చాలా నిజానికి క్లిష్టమైన ప్రశ్న ఇది. ప్రధానంగా నేను ప్రజాస్వామిక రచయితల వేదిక ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా కొంతకాలం జాతీయ సమన్వయకర్తగా ఉండడం, ఉద్యమాల్లో పనిచేయడం, అంటే ఉద్యమ సాహిత్యాన్ని మనం వెలుగులోకి అది ఉద్యమ స్ఫూర్తితో మనం పనిచేయడం రాయడం ఇవన్నీ ఉన్నప్పుడు నేను బాగా తీవ్రంగా ఉద్యమాల్లోకి వెళ్ళి పనిచేసిన దాన్ని ఏం కాదు. అంటే నాకు ఏదైనా ఒక సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం, కొంత క్షేత్ర పర్యటన చేయడం, ఆ పరిస్థితులను తెలుసుకుని వాటిని నేను రాయగలిగితే అక్షరబద్ధం చేయడం, లేదా నేను తెలుసుకుని ఉండడం, నా అవగాహన నా జ్ఞానం కోసం నేను తెలుసుకుని ఉండడం, ఈ బాధ్యతల్లో కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల కూడా కొంత అది రచనా వ్యాసంగం మీద పడింది. అయితే అది పూర్తిగా దాని మీదకే నేను నట్టను, కానీ ఇంత విస్తృతమైన క్యాన్వాస్ ఎంచుకోవడం వల్ల ఇన్ని పాత్రలు వాటికి ఉండే అనేక లేయర్స్ మీరు గ్రహించే ఉంటారు, వీటన్నిటినీ అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టేది. అంతకుముందు నేను ఎక్కువ కథలు రాసేదాన్ని, కథల నుంచి నవలకు షిఫ్ట్ అవ్వడానికి నాకు ఒక 6 నెలలు పట్టింది ఆ ప్రక్రియకి షిఫ్ట్ అవ్వడానికి. దీనివల్ల కూడా 5½ ఏళ్ళు పట్టింది. టైపింగ్ కూడా చాలా సమస్య అవుతుంది, అంటే మనం రాసుకుని మళ్ళీ వాటిని తప్పులు దిద్దుకోవడం, ముందుకి వెనక్కి ప్రయాణం చేయడం. అట్లాగే 86 నుంచి నేను 86లో ఉన్న కథని 2011లో రాస్తున్నాను, అంటే మళ్ళీ వెళ్ళాలి కాలయంత్రం ఎక్కి మళ్ళీ వెళ్ళి ఏం జరిగింది ఏంటి. అలాగా చాలా చరిత్రని మనం మిస్ అవ్వకూడదు. అంటే తప్పులు ఇప్పుడు 86లో నేను సెల్ ఫోన్ ఉందని రాస్తే చాలా తప్పు అవుతుంది. అప్పుడు ఏవో 90లో 2000లో మొబైటెల్స్ వచ్చేవి, పేజర్లు ఉండేవి, మీరు పేజర్ కూడా పేజర్ గురించి ప్రస్తావించారు, అట్లా ఆ జాగ్రత్తలు తీసుకోవడం, చెక్ చేసుకోవడం. నేను దట్టు ఏంటంటే నవలు రాసిన తర్వాత ఏ రచన అయినా ఎవరికి చూపించను, అయ్యేదో నేనే పడతా ఆ సమస్య అంతా, దానివల్ల కూడా నాకు బాగా లేట్ అయింది. కానీ అంటే 5½ ఏళ్ళు నా ఆ ప్రశ్న ఎందుకు అడిగానంటే 5½ ఏళ్ల పాటు అంటే మనం కథ రాసేటప్పుడు మనకు తెలుసు ఒక పాత్ర తీసుకుంటే ఆ సంఘర్షణ మన మీద చాలా మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో మరి ఇన్ని పాత్రలు, ఇన్ని సంఘర్షణలు, ఇంత ప్రయాణం మీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది? చాలా డిస్టర్బ్ అవుతూ ఉండేదాన్ని బాగా. మా పాప అంటుంది చాలా అరుస్తున్నావు ఉన్నట్టుండి అని అనేది. అంటే దాన్ని ఎట్లా అర్థం చేస్తాం మనం, చాలా ఒక అంటే ఇప్పుడు ఒక తీవ్రమైన ఘర్షణాయుతమైనటువంటి సన్నివేశాన్ని కల్పన చేస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ దాని నుంచి ఏం బయటకు వచ్చేయలేం మనం. ఆ మూడ్ అట్లా సస్టైన్ అవుతూ ఉంటుంది, అది బయటకు కూడా బహుశా అది మా పాప అనడానికి కూడా రీజన్ గట్టిగా అరవడం అంటే ఏదో ఆ పిల్ల మీద అరవడం అని కాదు, అక్కడ అంటే ఆ స్థితి ఏదో ఇంకా దాని నుంచి బయటకు రానిది ఉండడం. కానీ ఇప్పుడు ఉద్యోగాల్లో మనం అట్లా అరవడాలకు ఇంకోలాగా కుటుంబంలో ఉన్న అవకాశం అక్కడ ఉండదు. ఇప్పుడు వాటన్నిటినీ మేనేజ్ చేసుకోవడం అనేది, అందుకే అంటారు నవల రాయడానికి చాలా నిర్వహణ సామర్థ్యం ఉండాలి, కవిత్వం రాయడానికి పాండిత్యం, కథ రాయడానికి నైపుణ్యం ఇవన్నీ కావాలేమో, కానీ నవల రాయడానికి చాలా ఓర్పు, దాని మీద మనకు అపారమైన ప్రేమ ఉండాలి. మనం ఏది వస్తువు ఎంచుకున్నామో అదేదో ఇలా టక్కన చెప్పేస్తాము అని కాకుండా చాలా గాఢంగా. నేను ఒకటే అనుకున్నా, నేను దీన్ని మీకు ఎట్లా చెప్పాలంటే ఒక 4-5 ఏళ్ల కిందట ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు అనిపించింది సడన్గా, నా జీవితం ఇప్పుడు సడన్గా ఏదన్నా ముగిసిపోతే, మనం చెప్పలేం కదా జీవితం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు, ఎప్పుడైనా సడన్గా ముగిసిపోతే నేను చేయాల్సిన పనులు ఏంటి ఉన్నాయని ఆలోచించుకుంటే నాకు నేను నవల పూర్తి చేయాలన్నదే నాకు గుర్తొచ్చింది. నాకు మా అమ్మాయి గురించి గుర్తు రాలేదు, లేదా నా కుటుంబంలో ఇతర పనులు మిగతా సమాజం నాకు ఏమీ గుర్తురాలా, నాకు మొట్టమొదటి గుర్తొచ్చింది నవల. సో నేను నా జీవితంలో ఫస్ట్ ప్రయారిటీగా నాకు నవల ఉండింది, అందుకనే నేను అంత సమయాన్ని పెట్టగలిగాను దాన్ని. అది నా ప్రధానమైన బాధ్యతగా నేనే రాయాలి దీన్ని, ఈ పరిస్థితులు నేనే చెప్పాలి, ఇది నేను మాత్రమే చెప్పగలిగేవి అని నేను నమ్మాను, అందుకే అంత దాని మీద ఎఫర్ట్ నేను పెట్టగలిగాను. మరి ఆ పాత్రలు నడుస్తున్నప్పుడు అంటే పైడమ పాత్ర అవ్వచ్చు, లేదా ఆరంజ్యోతి పాత్ర అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అంటే మీరు 5½ ఏళ్ల పాటు ఒక థ్రెడ్ని ఎట్లా కంటిన్యూ చేస్తారు, అంటే దానికి మీరు చేసిన హోంవర్క్ ఎలాంటిది, అంటే పాత్ర స్వభావాల్లో కానీ ఎక్కడ కూడా ఆ తేడా కనిపించనివ్వలేదు, అంటే కాలం మీ మీద చూపించే ఇది కనిపించలేదు, ఆ థ్రెడ్ అట్లాగే వెళ్ళింది, దానికి మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు? అది ఎక్కువ శాతం చాలామంది మంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నవల రచయితలు చాలా ఇట్లా వర్క్ చేస్తారు, ముందు దానికోసం ఫ్రేమ్ వర్క్ రాసుకుని చేస్తారు. ఎందుకో అది నాకు, నేను ఆ పని చేస్తుంటే ఇంకొంచెం బాగా మెరుగ్గా వచ్చి ఉండేదని అనుకుంటా, ఆ వర్క్ ఎక్కువ మైండ్లో చేశాను.
దానివల్ల కూడా నాకు బాగా అది వేస్తే నాకు ఎందుకో చాలా అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు నీల 1986 అమ్మాయికి 12-13 ఏళ్ళు అనుకుందాం, అంటే 89కి ఎంత, 2000కి ఎంత, ఇట్లా ఆ ఏజ్ని కూడా మనం తేడా రానివ్వకూడదు. అట్లాంటి చిన్న మైనర్ విషయాలకి మాత్రం రాసుకున్నాను తప్ప మిగతా సంఘటనల వయసుగా నేను రాయలే. నాకు ఎందుకో అట్లా రాయాలని అనిపించలే, కానీ ఆ పని మైండ్ లోపల జరిగింది. అందుకే బాగా కిక్కిరిసిపోయి ఉండేది బ్రెయిన్ అంతా కూడా. ఈ ఆలోచనలు, ఈ పాత్రలు ఇవన్నీ ఎక్కువ ఆక్యుపై అయ్యి మైండ్ లోపలే మొత్తం ఆ ఫ్రేమ్ వర్క్ అంతా చేసుకున్నాను నేను. సో నీల గురించి, నీలకు సంబంధించి మీకు అందిన బెస్ట్ అప్రిషియేషన్ ఏంటండి? చాలామంది చాలా అంటే మెయిల్స్ పెట్టడం, చాలామంది ఫేస్బుక్లో పోస్టులు కూడా ఫ్రెండ్స్ అందరూ పెడుతున్నారు, చాలామంది నీల మీరేనా అని అడిగిన వాళ్ళు ఉన్నారు, లేదా మీరు ఇట్లా చూసారా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకా ఒకటి అలా కాదు, చాలా చాలామంది నేను ఊహించని స్థాయిలో వాళ్ళు రాయడం. అంటే నీల ప్రధానమైన పాత్ర కాబట్టి నన్ను నీలను అభిమానించినట్లుగా అభిమానించడం, అంటే ఆ మనుషులు ఉన్నారు అన్నట్లుగా మాట్లాడడం, నీల ఏం చేస్తుంది అని అడగడం, అంటే వాళ్ళు అది మన జీవితంలో పాత్రల కింద వాళ్ళు తీసుకోవడం అనేది ఒకటి అరా బెస్ట్ కాంప్లిమెంట్స్ అట్లా చెప్పలేను. చాలామంది రాశారు, చాలామంది మాట్లాడుతున్నారు, వీటన్నిటిలోంచి కూడా వాళ్ళ జీవితంలో పాత్రల కింద వాళ్ళు తీసుకోగలిగారు. ఇక ముందు జాజ్మల్లి గారి దగ్గర నుంచి మేమేం ఆశించవచ్చు, ఏమొస్తుంది అనుకోవచ్చు? అంటే నేను ప్రధానంగా ఇప్పుడు నాకు అర్థమైంది నాకు కథ సరిపోదు అని. నేను జనరల్గా మల్లీశ్వరి అంటే చాలామందికి కథా రచయిత కింద వాళ్ళు గుర్తుపడతారు. కథ నాకు ఇంక ఇప్పుడు కథ సరిపోదు, నేను కథ రాయలేనేమో ఇక, ఎందుకంటే నైపుణ్యానికి సంబంధించిన విషయం కాదు అది, మొత్తం జీవిత శకలాన్ని చెప్తుంది తప్ప జీవిత విస్తృతిని చెప్పేది కాదు. ఇక ఒకసారి నీల రాసిన తర్వాత ఒక దాహం ఉంటుంది కదా, మనం ఏదో మనం రాయాలి, మన అనుభవాలని పంచుకోవాలి అనేటువంటిది. నేను మళ్ళీ నవల ప్రయాణమే నేను బహుశా నేను కొనసాగిస్తాను. మరి చాలా కష్టసాధ్యమైన పని నాకు అర్థమవుతుంది, నీల రాశాక నాకు అర్థమైంది, అది నాకు అర్థమవుతుంది. అయినా కానీ నేను ఎన్నాళ్ళకి రాస్తే అన్నాళ్ళకి నవలే, నవల్లోనే అంటే గిరిజన నా దగ్గర 2-3 అంశాలు ఉన్నాయి. పూర్తిగా గిరిజన ప్రాంతంలోకి వెళ్ళి నాకు గిరిజన విద్యార్థులు చాలామంది ఉన్నారు, నన్ను ఎప్పుడు ఇళ్ళకి రమ్మని పిలుస్తారు, పాడేరు, అరకు, చింతపల్లి, అక్కడ ఒక కొన్నాళ్ళు చాలాసార్లు నాకు అవకాశం దొరికినప్పుడల్లా నేను ముందు అడవికి వెళ్ళిపోతుంటా. అక్కడ ఆ పచ్చదనంతో, ఆ ప్రకృతితో, ఆ మనుషులతో కలిపి గడపడం అట్లా నాకు అలవాటే కాబట్టి నేను కొద్ది కాలం అక్కడ గడిపి గిరిజనుల జీవితానికి సంబంధించిన వస్తువు ఎంచుకోవాలని అయితే నాకు ఉండింది. సో మళ్ళా ఇంకో గిరిజన మహిళని ప్రధాన పాత్రగా మేము ఒక మంచి నవలను చదవబోతున్నాను. తప్పకుండా, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ తానా వారి బహుమతి అందుకుంది మీ నవల, అండ్ 1 మంత్లోనే పబ్లిష్, మళ్ళీ రీపబ్లిష్ అవుతుంది. అలాగే చాలా మంది అభిమానులను సంపాదించి పెట్టింది కూడా మీకు నాకు తెలిసి, అండ్ చాలా మంది అప్రిషియేట్ చేయడం నేను సోషల్ మాధ్యమాల్లో కూడా చూస్తున్నాను, అండ్ విస్తృతంగా చాలా మంది అన్ని చోట్ల మీ ప్రశంస అయితే నేను చూస్తున్నాను, రివ్యూస్ బాగా వచ్చాయి ఇవన్నీ చూసే. సో ఇంకా మంచి, మీరు కథను వదిలేస్తున్నారు కానీ మీ కథలే, ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి మీరు రాసిన కథా సంపుట్లు కథలన్నీ మేము చాలా కథలు చదివాం కాబట్టి ఆ కథలు మీరు తప్పకుండా కంటిన్యూ చేయండి. తప్పకుండా చిన్నగా చిన్న స్థాయిలో అయినా సరే ఒక జీవితాన్ని చూపించడానికి, లేదా మీరు అన్నట్టు ఒక సకలాన్ని చూపించండి. అలాగే ఇక ముందు ఒక సంవత్సరంలోనే ఒక నవల, వచ్చే సంవత్సరం మళ్ళీ మేము మీరు రాసే ఆ గిరిజన మహిళ జీవితానికి సంబంధించిన నవల కోసం మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నిజానికి నీల నవల రాసిన తర్వాత నాకు చాలా లోపల ఉద్వేగాలు చాలా ఉండేవి. అంటే రచయిత అయిన వాళ్ళు బయటకి అన్ని సందర్భాల్లో నేను ఇది రాశాను అది రాశానని చెప్పాలన్నది కూడా మేము విశ్వసించాం జనరల్గా ఇట్లా ఇంటర్వ్యూస్లో తప్ప. ఇక్కడ ఆ ఉద్వేగాల్ని, నాకు నాలో ఉండినటువంటి కొన్ని ఆలోచనల్ని పంచుకోవడానికి ఈరోజు తెలుగు వన్ వాళ్ళ అవకాశం మీరు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నమస్తే అండి. నమస్తే.